Hello. 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 Yenna. Hello. Check, check, check. Hello, hello. Hello, mic check. Check, okay. Check. Clarity na? Na? Put chuda. Sound vastunda? Ah, ఇప్పుడు ఎందుకు అలా మైక్ అవ్వడం I'm going to go to the second layer. ఇక్కడ మైక్ ఆఫ్లో ఉంది
మళ్ళీ మనకి ఇది రికార్డ్ కావాలి కదా డైరెక్ట్ చెందాలంటే వీళ్ళేమన్నా సార్ ఆడియో ఇన్పుట్ వన్
సౌండ్ తీసుకుంటాను కదా. Thank you.
check one, two. Thank you.
Thank you.
నమస్కరిస్తున్నాను. ఇది ఈ కోవిడ్ టైంలో ఒక ప్రశ్న మనకు ఉండొచ్చు, ఎందుకు ఇప్పుడు చేస్తున్నారని. అయితే ఇది దేవుని ప్రణాళిక, దీని అవునని కానీ కాదని కానీ చెప్పలేము. ఈ మంచి సమయం దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. ఈ ప్రోగ్రాం చేయాలని తలపు వచ్చిన సమయం నుంచి ప్రార్థన చేసి మన ప్రీతం డైరెక్టర్ గారిని పర్మిషన్ అడిగినప్పుడు ఆయన సంతోషంతో ఒప్పుకొని ఈ రిక్రియేషన్ హాల్ పర్మిషన్ ఇచ్చి ఉన్నాడు. ఆయనకు వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్యలో ఉన్న డైరెక్టర్ సార్ గారిని వేదికకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా లోకల్ చర్చ్ పాస్టర్ గారు రెవరెండ్ నెల్సన్ గారు కూడా మన మధ్యలో ఉండడం బహు సంతోషమైన సమయం. ఆయన కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. ఇప్పటికే సమయము ఎక్కువైంది కాబట్టి త్వర త్వరగా ఇచ్చిన ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు మన మధ్యలో ఉన్న రెవరెండ్ నెల్సన్ బాబు గారు మరి ఆరంభ ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగలరు. దయగల మా దేవ, కృపగల మా తండ్రి, ఈ సాయంకాలంలో నీకు వందనం చెల్లించుచున్నాం. ఈ కష్ట సమయంలో కూడా మమ్మల్ని అందరినీ నీ బిడ్డలుగా ఈ చోట చేర్చున్నావు, నీకు వందనం. జరుగుతున్న ఈ మంచి కార్యక్రమంలో మీ తోడు అనుగ్రహించండి. నీ ప్రసన్నత మా అందరితో ఈ సాయంకాలం నుంచి ఈ కార్యం మా అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నీ నామములకు మహిమకరంగా జరగడానికి కృప దయచేసి ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎంతో ఆసక్తిగా దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి మ్యూజిషియన్స్ని మీరు ఆశీర్వదించండి. వారికి కావలసిన జ్ఞానం అనుగ్రహించండి. వారికి మీరు ఇచ్చిన సంగీత పరిజ్ఞానంతో నీ నామమును స్తుతించుటకు తద్వారా మా అందరికీ దీవెన కలుగునట్లు వారిని మీరు ఉపయోగించుకోమని వేడుకొనుచున్నాం. మా దేవ, ఈ కార్యంలో నీ సన్నిధి నీ ప్రసన్నత నుంచి నీ ముఖ దర్శనం ఇప్పుడు మా అందరికీ మీరు అనుగ్రహించండి. ఏ చిన్నావు వేడుకొని చిన్నావు తండ్రి. ఇప్పుడు మన మధ్యలో ఉన్న మన డైరెక్టర్ గారు డాక్టర్ బి వసి గారు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. సార్, స్టూడెంట్స్ అందరికీ శుభం. ఈరోజు ఇక్కడ వస్తే కూర్చున్నప్పుడు చాలా సంతోషమైనా, ఎందుకంటే టైమ్స్ సచ్ యాజ్ దిస్, ఇటువంటి సమయాల్లో ఇంత మంచి వర్షిప్ ఇక్కడ జరగబోతా ఉంది. ఐ ఓన్లీ సింప్లీ టేస్టెడ్ ద మ్యూజిక్ బ్యాండ్, ద హైలీ టాలెంటెడ్ మ్యూజిక్ బ్యాండ్. ఐ మస్ట్ కంగ్రాచులేట్ దెమ్ అండ్ థ్యాంక్ దెమ్ ఫర్ కమింగ్ హియర్.
Before coming here, I said, as soon as the inauguration is done, I'll go back. But now, I'm inspired to stay back and listen to your music and worship. Thank you very much for that. It will be Manaku. Revival meetings with the worship band is very much Chavana Osar Manam. And a Sangam Low, Hare Gavaram Low, Samstha Low. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో మనం కృంగిపోయి ఉంటున్నాం. ఎస్పెషలీ ఇన్ అవర్ క్యాంపస్ యూ ఆల్వేస్ థింక్ ఆఫ్ హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ సో మెనీ ఫ్లవర్స్ ఆర్ గెటింగ్ బస్ట్ వరీడ్ సచ్ సిచ్యుయేషన్స్ రష్ ప్రైజ్ గాడ్ ఇట్స్ ఇండీడ్ దట్స్ ప్లాన్ దట్ these brothers are here to sort of comfort us, the music and also the good words they are going to say. I was saying, this is very much essential here. Manaku chana avasaram, ujjivam, revival and even sanctification is always said. It's very much essential at times like this. For each one of us, మనలో ప్రతి ఒక్కరికి మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడం చాలా అవసరం. కాబట్టి ఎటువంటి రివైవల్ మీటింగ్ స్టార్ట్ కానీ ఇఫ్ యూ అవర్స్ వర్ హియర్ ఐమ్ ష్యూర్ టు బి టచ్ బై ద హోలీ స్పిరిట్. ఆ పరిశుద్ధాత్మ శక్తి డెఫినెట్గా మనందరిపై వచ్చి మనం ఒక విధమైనటువంటి ఆవేశ విధమైనటువంటి స్వస్థతను పరిపూర్ణ స్వస్థతను మనం అనుభవించేటట్లు ఆ దేవాది దేవుడు ఈ రెండు రోజుల్లో తప్పక గొప్ప కార్యం ఈ సంస్థలో జరుగుతుందని ఆశిస్తున్నాను. ఇతర టేకింగ్ మచ్ టైమ్ ఐ రియలీ వాంట్ టు టాక్ థ్యాంక్స్ బ్రదర్ రవీందర్ బాబు అండ్ ద వర్షిప్ బ్యాండ్ ఫర్ కమింగ్ ఇయర్. I am sure God will do wonders. Thank you very much for this opportunity. I also must thank Mr. Edward Paul and Vamshi who has come forward to organize this. They were very hesitant in the current situation of this thing. But we are all very fortunate people, few of us are here. And, because otherwise, if not for pandemic, I don't know how many thousands of people would have been here. But still, we are fortunate few of us to have this music band. Thank you very much, Vamshi, and a word for our messages. Bible reading. మనం ఎస్తారు ముందుగా ముందుకు వచ్చి బైబిల్ చదివి బైబిల్ వాక్యాన్ని చదవాల్సిందిగా కోరుచున్నాం. ఏర్పాటు చేయబడిన దేవుని పరిశుద్ధ వాక్యము భగవంతుడితో చదువుకున్నాము. అది ఎస్కేల్ గ్రంథము 36:25-28 వరకు. ద బుక్ ఆఫ్ ఎస్కేల్ చాప్టర్ 36:25-28. మీ అపవిత్రత యావత్తు పోగొట్టు నేను మీ మీద శుద్ధ జలం చల్లును. మీ విగ్రహము వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసను. నూతన హృదయమును మీకు ఇచ్చగలను, నూతన స్వభావమును మీకు కలుగజేసను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చను. నా ఆత్మను మీ అందించి నా కట్టడలను అనుసరించిన వారిగాను నా విధులను గైకొని వారిని కాదు చేసింది. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించను. మీరు నా జనులైందు, నేను మీ దేవుడు.
ఇప్పుడు ప్రాముఖ్యమైన కార్యక్రమానికి మనం వచ్చినాం. మన మధ్యలో ఉన్న బ్రదర్ రవీందర్ కొట్టేల్ గారు, వారి టీం బ్రదర్ జోయల్, బ్రదర్ ఇమాన్యుయల్, బ్రదర్ శోధన బాబు గారు మన మధ్యలో ఉన్నారు. నిజంగా చాలామంది రవీంద్ర గారి పాటలు విని సంతోషించి ఉన్నారు. చాలామందికి తెలుసు బ్రదర్ ఇప్పుడు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నా. మరి డైరెక్టర్ గారి చేతుల మీదను, తర్వాత రెవరెండ్ నెల్సన్ బాబు గారి చేతుల మీద వారికి భోగ్యం అందజేయాలని మనం మనవి చేస్తున్నాం. బ్రదర్ రవీంద్ర పటేల్
because you are great and ready to be praised. You are holy, you are mighty, you are worthy, you are the King of Kings, you are the Lord of all. Come on, church, let's give a big clap to Jesus. I said a big clap. I want something to do with you. మనం ఏ విధంగా ఉండాలి అంటే దేవునికి సమస్త
మేము ఆయన కొరకే బ్రతుకుతాము, ఆయన మేము పరుస్తామని నిశ్చయించుకున్నాం. ఈరోజు అలాంటి నిశ్చయత మనకు అంటే ఎలాంటి పెద్ద సమస్యలో నుంచి అయినా ఆయన మనల్ని బయటకు తీసుకురాగలుగుతాడు. హల్లెలూయ. ఈరోజు మీరు నమ్మాల్సింది ఏంటంటే, మీరు దేని కొరకు ఎదురు చూస్తున్నారో అది పొంది ఉన్నామని నమ్ముతూ దేవుని స్తుతించండి. హల్లెలూయ. హల్లెలూయ. పిలిచండి. హల్లెలూయ. హల్లెలూయ. మరి మేమందరం డిఫరెంట్ మినిస్ట్రీస్ నుంచి వచ్చాం. ప్రతి ఒక్కరికి మరి పరిచయాలు ఉన్నాయి. మేము అందరం కలిసి ఒక బ్యాండ్ కాదు, కానీ మదనపల్లి కోసం దేవుడు మమ్మల్ని అందరినీ ఒక చోటకి తీసుకొచ్చాము. హల్లెలూయ. నిజంగా చెప్తున్న మదనపల్లి కోసం మేము కలవ ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ అవుతుంది. మేము ఎప్పుడో పెళ్లి కాకుండా వచ్చాం మదనపల్లికి. ఇప్పుడు పెళ్లి లేకపోయాడు, పిల్లలు అయ్యారు, దేవుడికి మైన కలిగాడు. హల్లెలూయ. మళ్ళీ అప్పటి వరకు కలవలేదు. మళ్ళా మదనపల్లిలో దేవుడు ఈ విధంగా ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాడు అని నేను నమ్ముతున్నాను. హల్లెలూయ. హల్లెలూయ. మరి ఇలాంటి కష్టతరమైనటువంటి పరిస్థితిలో దేవుడు ప్రతి మరి కష్టాన్ని కూడా తలకిందులు చేయగలడు. ఆయన సమస్తము సాధ్యం. హల్లెలూయ. హల్లెలూయ. అందరూ ఎక్కడ అపాయం లేదు చెప్పాలి. అపాయం లేదు, భయం లేదు. ఎందుకో యేసు మన కోట ఉన్నాడు. హల్లెలూయ. యేసు మన ఆశ్రయమే ఉన్నాడు. హల్లెలూయ. చెప్తాం అందరం హల్లెలూయ. బయట ఉన్న వాళ్ళు, లోపల ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి దేవుడు నామమై పడతారు. హల్లెలూయ. హల్లెలూయ. హల్లెలూయ.
స్టెఫను ఆరాధన చేసుకున్నాడు, దావీదు ఆరాధన చేసుకున్నాడు. మనందరం కూడా ఈరోజు దేవుని నిజముగా హృదయంతో ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. థ్యాంక్ యూ లార్డ్. మన విశ్వాసం మనం వ్యక్తపరుచుకో, మనం మన ప్రభువుకి సమర్పించుకుంటాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. Show.
మీరు మాకు ఇచ్చినదే. మా కష్టాచితము కాదు, మా బలము కాదు, మా తెలివితేటలు కావు. ఈరోజు మేమేమి కలిగి ఉన్నాం అదంతా మీరు మాకు ఇచ్చిన భిక్ష అయి ఉండదండి. మీ చల్లని చూ వలనే మేము ఈరోజు క్షేమంగా ఉండగలిగాం. మా ఇంటిని మీరు కోరుకుంటుందా మమ్మల్ని మేము సజీవ యాగంగా మీకు సమర్పించుకోవాలని ఆరాధించాలని ఆశపడుతున్నాను. అన్ని కార్యమున్నాయి మా జీవితాల్లో జరుగునట్లు యేసుక్రీస్తు ఏ విధంగా తన జీవితం అంతటిలో తండ్రి దేవా మిమ్మల్ని మహిమపరిచి ఉన్నాడు. ప్రభువైన రక్షణను నేను వెంబడిస్తున్న మేమందరం కూడా నేను మహిమపరచిన నిమిత్తము అదేవిధంగా మమ్మల్ని మేము ప్రతిరోజు మా సిలువను మోస్తూ సాక్రిఫైస్ చేస్తూ నూతన సృష్టిగా మీలో పునరుద్ధరణ మొదలు కృపను అనుగ్రహించుకుని యేసునామములో ఇచ్చిన ఆరాధన మీకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమె అందరూ కూర్చున్నారండి, కూర్చున్నా. మిమ్మల్ని మనం చేస్తున్న ఒక పాట పాడతాం కదా, ఆ
ప్రణాళికలను నిక్షేపం చేసుకున్నాం. నాయన ఈ హస్తం అయితే విద్యుడు ఎత్తలేకపోయిన ప్రతి ఒక్కరు ఆశ కలిగి మీ సన్నిధిలో నాయన తమ వంతుగా చేయాలని ఆశపడిన ప్రతి బిడ్డను ఫలింప చేయండి, బలపరచండి. ఈ కానుకలు ప్రభా నీ పరిచర్యార్థము వాడవటకు సహాయం చేయండి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది నేను కనపడుతున్నానండి? ప్రైజ్ ద లార్డ్. నాకు మీరెవరు కనిపించట్లేదు, బాగా లైట్స్ పెట్టేశారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని వాక్యము ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ఎప్పుడు కూడా ఒక ప్రశ్నగానే ఉంటుంది. ఎందుకంటే వాక్యం పాతదే, కానీ దాన్ని చదువుతున్న కొద్దీ అందులో నుంచి నూతన జీవాన్ని బలాన్ని మనం పొందుతాం. ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చదివినా దానిలో నుంచి ఒక కొత్త జీవాన్ని మనం ఎల్లప్పుడూ పొందుకుంటాం. మరి ఈరోజు కొన్ని విషయాలు ప్రస్తుతం ఉన్నటువంటి సందర్భాలను బట్టి కొన్ని విషయాలను ప్రభు పేరిట నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఏ డౌట్ లేదు మనము అంత్య దినాల్లో ఉన్నాం, ఏ డౌట్ లేదు మనము శ్రమల దినాల్లో ఉన్నాం. ఈ యొక్క కాలంలో అనేక విధములుగా దుష్టుడు అంత్య దినములలో వాడికి సమయం కొద్దిగా ఉంటుంది కాబట్టి అనేకులను మరి పాడు చేయాలని, నాశనం చేయాలని, విశ్వాసం నుండి పడద్రోయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇది ఇది సినారి ప్రస్తుతం జరుగుతున్న విషయం. అనేకులను పడేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అంత్య దినాలకు ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇప్పటి వరకు మనం ఎలా బ్రతికామో, ఎలా బ్రతకలేదో పర్వాలేదు. ఇప్పటి వరకు పాపం చేసుకున్న మందిరానికి వచ్చామేమో, ఇప్పటి వరకు మారిన స్థితిలో ఉంటూ మనం అంత భక్తి చేస్తూ ముందుకు వెళ్ళి ఉండొచ్చు. కానీ అంత్య దినాల్లో ఏం జరుగుతుంది అని అంటే కేవలం నిజమైన విశ్వాసం, కేవలం నిజమైనటువంటి నమ్మకత్వం, కేవలం నిజమైన మారు మనస్సు కలిగినటువంటి వారే ఈ కాలంలో జయిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. ఇప్పటి వరకు మనం ఎలా బ్రతుకున్నా కూడా కాలంలో మారి ఉన్నది కనుక ఈ కాలములను, ఈ పరిస్థితులను జయించగలిగేది మన విశ్వాసమే. యేసయ్య చెప్తున్నాడు, లోకము నన్ను తృణీకరించింది కనుక మిమ్మల్ని తృణీకరిస్తుంది, లోకము నాకు సిలువ వేసి ఉన్నది కనుక నన్ను వెంబడిస్తుంది, మిమ్మల్ని కూడా సిలువ వేస్తుంది. కానీ మీరు భయపడద్దు, ఎందుకంటే నేను ఈ లోకమును జయించి ఉన్నానన్నాడు యేసయ్య. ఇంకొక చోట లోకమును జయించు విజయము మీ విశ్వాసమే అని రాయబడింది. విశ్వాసం అనగా క్రియలు లేని విశ్వాసం అయితే మృతమవుతుందని కూడా రాయబడింది. విశ్వాసము, నమ్మకస్తులము, దేవుని నమ్మిన వారు అని పిలువబడుతున్నటువంటి మనము ఈ అంత్య దినాల్లో విశ్వాసం ద్వారానే నడవవలసిన వారముగా ఉన్నాము. ఏ విశ్వాసం అని అంటే గతంలో క్రియలు లేని విశ్వాసాన్ని కలిగి వచ్చింది. కానీ ఈ శ్రమల దినాలు, శ్రమలు ఎంత నిజమో మన జీవితాల్లో విశ్వాసం కూడా అంత రియల్గా ఉండదు. లేని ఎడల నానా విధములైనటువంటి శోధనలకు అనుమతించబడ్డ కాలము ఇది. నేను ఆరాధన ప్రారంభంలోనే చెప్పాను ఏంటంటే అది యుగ సమాప్తి వరకు దేవుడు ఉంటాడు. కరోనా వచ్చిన వాళ్ళు కానీ, కష్టాలు వచ్చిన వాళ్ళు కానీ దేవుడా ఎక్కడున్నావు అని అంటారు. కానీ నిజానికి యుగ సమాప్తి వరకు, చివరి దినం వరకు కూడా దేవుడు ఆయన బిడ్డలకు తోడుగా ఉందని ఉంటాడు. ఆయన మాట ఇచ్చిన దేవుడు తప్పడు, చివరి రోజు వరకు ఆయన ఉంటాడు. కానీ మన విశ్వాసానికి కలిగే
పరీక్షలో విశ్వాసం ద్వారా అనగా ఏ విశ్వాసం కలిగి ఉండాలో ఈరోజు నేను మీకు చెప్తున్నాను. క్రియలతో కూడినటువంటి విశ్వాసమును కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎంత సంతోషం ఉన్నాడు, ఎంత సంతోషం ఉన్నాడు చేతులు బిగ్రగా. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ ఆశీర్వించబడ్డారులే, వెళ్ళండి, మీ అకౌంట్లో డబ్బులు పడతాయని అన్నాననుకో, మీకు మాట సరిపోద్దా, నిజంగా అకౌంట్లో నెంబర్స్ డబ్బులు పడాలా చెప్పండి. మీకు ఊరికే ఒక మాట సరిపోతుందా? క్రియలో కూడా మీరు చూడాలని ఉన్నారు. నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటి? ఏం కావాలి అని చెప్పి పంపించడమా? మీరు మీకు డబ్బులు వస్తాయని చెప్పి పంపించడమా? మీ పరిస్థితులు బాగుంటాయని చెప్పి పంపించడమా? నీ ఆకలి తీరుతుంది అని చెప్పి పంపించడమా? కాదు కదా. నిజమైన ఆశీర్వాదము సహాయము ఏంటంటే నిజంగా క్రియలలో అది మీరు పొందుకున్నాము. ఈ అంచ దినములలో మనలను నిలవబెట్టేది క్రియలతో కూడిన విశ్వాసము, క్రియలతో కూడిన విశ్వాసము. ఈరోజు మరి దేవుని యొక్క వాక్య భాగం నుండి చాలా తక్కువ టైం నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. మరి ఎందుకంటే టైం రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి మరి నేను కొత్త విషయం, కొద్ది విషయాలు మాత్రమే మీ అందరికీ తెలియజేస్తాను. దయచేసి మీరందరూ ఆసక్తితో వినాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో నిర్గమకాండము 15వ అధ్యాయము, ఇందులో మొదటి వచనం నుండి 27వ వచనం వరకు అమూల్యమైన సంగతులు ఈ యొక్క వాక్య వచనంలో రాయబడి ఉన్నాయి. ఇందులో ప్రధానంగా దేవుడు ఏమి ప్రయత్నిస్తున్నాడు, దేవుడు ఏమి చేయ నిశ్చయించుకున్నాడు అన్న సంగతులను మనం అర్థం చేసుకోగలుగుతాం. దేవుని యొక్క వాక్య భాగంలో 15వ అధ్యాయము 18, 19, 20, 21, 22 నాలుగు వచనాలు ఎవరైనా మరి మైక్ ఉన్న వారు తీసి చదవగలగండి. నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు, నీ చేతులు స్థాపించిన పరిశుద్ధ ఆలయమందు వారిని నిలువబెట్టదు, వారిని నిలువబెట్టదు, నిలువబెట్టదు. యెహోవా నిరంతరము ఏలువాడు, యెహోవా నిరంతరము ఏలువాడు. ఫరో గృహములు చాలని దేవుడు తన ప్రజలను ఎక్కడ నిలువ పెట్టాలని అనుకుంటున్నాడో నిర్గమ కాండంలోనే అక్కడే దేవుడు తెలియజేస్తున్నాడు. ఇది ఏంటి పాత నిబంధన? అక్కడ సన్నివేశం ఏంటంటే ఇశ్రాయేలీయులను ఐగుప్తు ప్రాంతం నుండి కానానుకు నడిపిస్తున్నటువంటి సన్నివేశం. అప్పుడే వారు ఎర్ర సముద్రమును దాటి, ఎర్ర సముద్రమును దాటి బయటకు వచ్చి దేవుడు వారు దేవుని స్తుతిస్తున్నప్పుడు దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇదిగో దేవుని స్వహస్తములతో సిద్ధపరిచినటువంటి ఆయన ఆలయంలో తన ప్రజలను నిరంతరము నిలిచి ఉన్నట్లు చేయాలని, అలాగే ఆయన ఆ ప్రజలను నిరంతరము పరిపాలించాలి అని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని ఆలయము నిరంతరమును అంటే అర్థం ఏంటంటే, ఇగో దేవుడు చెప్పి ఉన్నాడు తాత్కాలికంగా ఈ వాగ్దానం ఏదైతే చేసి ఉన్నాడో కానాను ప్రాంతమును మీకు ఇస్తానని దేవుడు ఏదైతే వాగ్దానం చేసి ఉన్నాడో, వాగ్దానం చేసిన ఆ ప్రాంతం గురించి దేవుడు మాట్లాడలేడు. కానీ ఆయన శాశ్వత కాలం పరిపాలించబోయే ఆయన రాజ్యముల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులైనటువంటి ప్రజలను దేవుడు శాశ్వత కాలం తనతో కూడా ఉంచి పరిపాల నా స్వామి స్థానంలో చేసుకున్నటువంటి నా మందిరంలో నా బిడ్డలు
చేయాలి అనేటువంటి ఓ ప్రణాళికను దేవుడు ముఖ్యంగా కలిగి ఉన్నాడు. ఈ ప్రణాళికను దేవుడు ఏ విధంగా నెరవేరుస్తూ వస్తున్నాడు అన్న సంగతిని మనము ఈ యొక్క 15వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. నిజానికి భౌతికంగా దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ కానాను ప్రాంతానికి వారిని సులువుగా దేవుడు నడిపించగలడు, ఈజీగా దేవుడు వారిని నడిపించగలడు. ఇది మనందరికీ తెలిసిన స్టోరీ, ఎక్కడ స్టోరీ అయితే మనందరికీ తెలిసే విషయం. ఈజీగా నడిపించగలడు, కానీ మరి దేవుడు వారిని 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణము విల్డర్నెస్ అరణ్య ప్రయాణము అనుభవం ఎందుకు దేవుడు వారికి ఇచ్చాడు అంటే ఈ ఐగుప్తు స్వభావాన్ని మారిస్తే తప్ప, లేదా ఈ లోక స్వభావాన్ని మారిస్తే తప్ప వీరు పరలోకంలో నాతో కూడా నిత్యము ఉండలేరు కాబట్టి వారిని మార్చడానికి దేవుడు నిశ్చయించుకున్నాడు. వారు నిజంగా ఎంతో సంతోషంతో గానాలు పాడుతున్నారు, పాటలు పాడుతున్నారు, సంతోషంగా దేవుడిని మహిమపరుస్తున్నారు, స్తుతిస్తున్నారు. కానీ వారి మృదువైంది ఏంటంటే నూతన జీవితము, నూతన ఆత్మ, నూతనమైనటువంటి నూతన న్యూ క్రియేషన్గా వారు మార్చబడలేదు, నూతన సృష్టిగా వారు చేయబడలేదు. ఇంకనూ వారిలో ఆ పాత స్వభావమే ఉన్నది. ఆ స్వభావము పోనట్టు ఆ 40 దినముల అరణ్యపు ప్రయాణాన్ని ఇశ్రాయేలీయులకి దేవుడు ఇచ్చి ఉన్నాడు. ముఖ్య ఉద్దేశము వారిని ఈ లోకంలో ఉన్న కానాను పంపించడం కాదు, పరలోకంలో ఉన్న నూతన యెరూషలేములను తీసుకువెళ్ళే ఒక అర్హతను సిద్ధపడును వారికి దయచేయాలని దేవుడు ఆశపడ్డాడు. హల్లెలూయా. దేవుడి వాక్యంలో మాట చదువుదాం. 22వ అధ్యాయము 22వ వచనం 23వ వచనం చదువుదాం. ఎర్ర సముద్రం నుండి జనులను సాగు చేయగా వారు సూరు అరణ్యంలోనికి వెళ్ళి, చూడండి సముద్రము దాటిన వెంటనే వారు ఎక్కడికి వెళ్ళారట, అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచి. ఎన్ని దినాలు నడిచారటండి? 3 దినములు వారు అరణ్యంలో నడిచారట. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు, అంతలో వారు మారాకు చేరిని. ఎంత భయంకరమైన విషయం చూడండి. ఎర్ర సముద్రము ఒక అద్భుతము, ఆ ఒక గొప్ప సంఘటనను వారు చూసి ఉన్నారు, గొప్ప కార్యము వారు చూసి ఉన్నారు. దేవుడు ఎంత స్తుతించారో ఈ యొక్క అధ్యాయంలో మనం చూడగలుగుతాం. గొప్పగా దేవుడు మయపరిచారు. వెంటనే అంతగా దేవుడు వారు స్తుతించి ఇంత అద్భుతం చూసినటువంటి ఆ ప్రజలందరూ వెంటనే అరణ్యములోనికి నడిపింపబడ్డారు. అరణ్యం ఎవరికైనా ఇష్టమండి? ఎవరికి ఇష్టమండదు. వారు అరణ్యంలోనికి నడపబడ్డారు. అరణ్యంలో కొంతకాలం ఉన్నారు. ఎంతకాలం? 3 దినాలు ఉన్నారు. ప్రతి ఒక్కరు జీవితంలో అరణ్య ప్రయాణం కొంతకాలం ఉంటుంది. విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్, ఆ ఫైర్ ఎక్స్పీరియన్స్, లేబి అనే ఆ ఎక్స్పీరియన్స్, కొదువ అనే ఎక్స్పీరియన్స్ కొంతకాలం మన జీవితాల్లో అనుమతించబడుతుంది. ఎందుకు అంటే ఇశ్రాయేలీయులని ఈ విధంగా ఎందుకు దేవుడు నడిపిస్తున్నాడో ఇక్కడ తమ హృదయాన్ని బయటపెట్టాడు మనం అర్థం చేసుకోగలుగుతాం. మనము ఆ దినాల్లో వారు అరణ్యంలోనికి నడిపింపబడ్డారు. అరణ్యంలో 3 దినములు వారికి నీళ్లు లేవు, తిండి లేవు, ఆహారం లేదు, నీళ్లు లేవు. మరి వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారని అంటే 3 దినాలు అరణ్యంలో మరి నీళ్లు లేని పరిస్థితుల్లో వారు ఉండగా వారికి ఏం కలిగింది? అధికమైన దప్పిక కలిగింది, వాంఛ కలిగింది, కోరిక కలిగింది. ఎప్పుడు నీళ్లు తాగుదామా అనేటువంటి ఒక ఆలోచనలో వారు ఉన్నారు. మరి అప్పటికి 3 రోజులు అరణ్యంలో ఉండలేని పరిస్థితి. అరణ్యమును దాటుకుని వచ్చారు, ఎంతో తప్పికతో ఉన్నారు. ఆ తప్పికలో వారికి ఎందుకు తిన్నా తెలుసా? మారాదండి. మారాలంటేంటి? చేదైన చూడండి, 3 రోజులు నీళ్లు లేని వ్యక్తికి ఎంతో తప్పికతో ఉంటే, ఎంతో ఆశతో ఉంటే వారికి దొరికిందేంటి? మళ్ళా చేదు నీళ్లు దొరికాయి. చూడండి, మన జీవితాల్లో కూడా చాలాసార్లు ఎంతో ఆశపడి ఉంటే, ఎంతో ఎక్స్పెక్టేషన్తో మనం ఉంటే, ఏమంటారు కదా, ఏదో తాటి పండు పడింది అని తాటు, ఏంటి సామెత, మూలిక నక్క మీద తాటి పండు పడింది అంటే అసలే తెలియదు 3 రోజులు నీళ్లు లేవు. పైగా
మన జీవితంలో సాదృశ్యంగా ఉన్న సంఘటన గురించి నేను చెప్తున్నాను. మనం కూడా దేవుని నమ్మి స్తుతిస్తూ ఆరాధిస్తూ మైమరుస్తూ ఉన్నప్పుడు అరణ్య ప్రయాణంలో మనం కొంత దినం నడవాల్సి ఉన్నది. వారు 3 రోజులే రాయబడింది. మనం 10 రోజులు నడుస్తామో, 40 రోజులు నడుస్తామో, 50 రోజులు మన జీవితంలో అరణ్యం ఉంటుందో తెలియదు. ఇంకా వాంఛ తప్పిక కోరిక నెరవేర్చబడినటువంటి ఆశలు నెరవేర్చబడినటువంటి ఆకలి తప్పికలు మనలో ఉంటాయి. ఎంతో కావాలనుకుంటాం కానీ తీరని పరిస్థితులు. అలాంటి తీరని పరిస్థితులు ఉంటే మరలా వచ్చి డూప్లికేట్లే ఎదురుపడుతూ ఉంటాయి, చేదైనవి ఎదురుపడుతూ ఉంటాయి, దేవుని చిత్తంలో లేని ఎదురుపడుతూ ఉంటాయి మన జీవితాల్లో. ఇలాంటివి ఎదురుపడుతున్నప్పుడు నిజమైన విశ్వాసులు ఏ విధంగా ఆలోచిస్తారు, విశ్వాసంలో లేని వారు ఏ విధంగా ఆలోచిస్తారో మనం ఇక్కడ 24వ వచనంలో చూడగలుగుతాం. నేను మాట్లాడము 15వ అధ్యాయం 24-25 వచనంలో చూడగలుగుతాం. చదవండి. ప్రజలు మేమేమి త్రాగుదమని మేమేమి త్రాగుదమని మోషే మీద సరుగుపడగా అతడు యెహోవాకు మొరపెట్టెను. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా అరణ్య ప్రయాణంలో ఉన్న ప్రజలు, తప్పికతో ఉన్న ప్రజలు, 3 దినాల అరణ్యంలో ఉన్నటువంటి ప్రజలు మోషే దగ్గరకు వచ్చి మేమేం తాగాలి అని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు, సలుగుతూ ఉన్నారు, గునుగుతున్నారు. మన జీవితాల్లో కూడా చాలాసార్లు జరగనటువంటి వాటిని ఎన్నోసార్లు ఇంకా ఎదురు చూసి ఇంకా ఈ కష్టం ఎంతసేపు నా జీవితంలో, ఈ ఎడారి ఎంతసేపు నా జీవితంలో, ఈ అరణ్యం ఇంకా ఎన్ని రోజులు, మరి 3 రోజులు, మరి 30 రోజులు కావచ్చు, ఇంకా ఈ కష్టాలు ఎన్ని రోజులు అని మనం కూడా గునుగుకొని సనుగుకొని అనుభవంలో ఉంటాం. ఎందుకంటే ప్రయాణం ప్రారంభించాం కాబట్టి. ఆల్రెడీ 40 సంవత్సరములు అరణ్య ప్రయాణమును ముగించుకునేటువంటి మోషే వారికి నాయకుడిగా ఉన్నాడు. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఫరో సైనికుడిని చంపి ఉన్నాడో మోషే, ఆ దినము మోషే పారిపోవడం ప్రారంభించాడు. మోషే పారిపోయి ఆయన జీవితంలో అరణ్యము, ఎడారి, కష్టాలు, నష్టాలు, బాధలు అనేకములు 40 సంవత్సరాలు ఆయన కూడా అనుభవించాడు. ఆయన కూడా ఆ కష్టం అనుభవించాడు. ఆ అరణ్య ప్రయాణము మోషే జీవితంలో ముందుగానే అయిపోయింది. అరణ్య ప్రయాణము అనుభవము ఉన్నటువంటి మోషే ఈ క్లిష్ట పరిస్థితుల్లో మార ఎదురైనప్పుడు ఏం చేస్తున్నాడు? అరణ్య ప్రయాణంలో అప్పుడే ప్రారంభించినటువంటి ఇస్రాయేలీలంతా ఏం చేస్తారు? ఇస్రాయేలీలంతా సాగుతున్నారు, కానీ మోషే మాత్రం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కదా, ఏం చేస్తున్నాడు? దేవుని వైపు చేతులెత్తి యెహోవాకు మొరపెట్టాడు. హల్లెలూయా. ఎవరికి మొరపెట్టాడండి? యెహోవాకు. చాలాసార్లు అరణ్య ప్రయాణంలో కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో మొరపెట్టే మనసు రాదు మనకి. చదువుకునే మనసే వస్తుంది, కొనుక్కునే మనసే వస్తుంది, కానీ మార్చబడినటువంటి వాడికేమో ప్రార్థన వస్తుంది, మార్చబడినటువంటి వాడికేమో దేవుని వైపు చూస్తాడు, మార్చబడిన వాడు మనిషి వైపు చూస్తాడు, మోషే వైపు చూస్తాడు, లేదా సనుక్కుంటాడు, కొనుక్కుంటాడు, దేవుడిని తిడతాడు, మనుషుని తిడతాడు, మార్చబడని వాడు. అయితే ఇశ్రాయేలుని దేవుడు మార్చాలని నిశ్చయించుకుని నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ అరణ్య ప్రయాణంలో యెహోవా వారికి తోడుగానే ఉన్నాడు. ఈ అరణ్య ప్రయాణంలో దేవుడు వారి పక్షాన ఉన్నాడు. ఈ అరణ్య ప్రయాణంలో మారా వారి దగ్గర ఉన్నప్పుడు దేవుడు వారితో కూడా ఉన్నాడు. దేవుడు వారి మీద విడిచిపెట్టలేదు. ఆ సమయాల్లో ఆ కష్టాల్లో దేవుడు వారి మీద విడిచిపెట్టలేదు, అక్కడే ఉన్నాడు. మొరపెట్టిన వాడేమో ఆ కష్టాల్లో దేవుడిని చూడగలిగాడు, సగుడుకున్న వారికేమో
అలాంటి వాక్యానికి సాదృశ్యం. ఎందుకంటే దేవుడు మాట్లాడి మోషేతో చెప్పాడు ఆ పని చేయమని. అనగా మోషే దేవుడు చెప్పిన పనిని క్రియలో చేస్తున్నాడు కనుక ఆ యొక్క మార మధురముగా మార్చబడింది. అనగా విశ్వాసం అనగా దేవుని యొక్క మాటలను క్రియలలో ఆచరించి చూపించడం విశ్వాసం. ఈ వాక్యమును అనగా దేవుని యొక్క నోటి మాటను వినినటువంటి మోషే ఆ మారను మధురముగా మార్చగలిగాడు. మన జీవితాల్లో అరణ్యం ఎందుకు కాకుండా ఉండదు, ఎడారి ఎందుకు కాకుండా ఉండదు, కష్టాలు ఎదురు కాకుండా ఉండవు. నీకు ఎన్ని కోట్లు ఉండని కష్టాలు ఖచ్చితంగా వస్తాయి. నీకు ఎంత డబ్బుండని కష్టాలు ఖచ్చితంగా వస్తాయి. నీకు ఎంత అందం ఉండని నిన్ను అసహించుకునే ఉండనే ఉంటారు. నీకు ఎన్ని ఈవులు కానీ స్టిల్ నువ్వు ఖచ్చితంగా ఈ అరణ్య మార్గం గుండా వెళ్ళాల్సిందే. పరలోకం వెళ్ళాలంటే ప్రభు యేసు క్రీస్తు చెప్తున్నాడు పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలన్నప్పుడు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను బాప్తిస్మము పొందాలి అని ఎవరితో చెప్తున్నాడు దేవుడు? ఎవరితో చెప్తున్నాడు? ఎవరికి గుర్తుందండి? యాజకుడితో చెప్తున్నాడు. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించి మరి నూతన పరచబడాలని దేవుడు ఆయనకు తెలియజేస్తున్నాడు. మరైతే ఇక్కడ దేవుడు చేస్తున్న ప్రాసెస్ ఏంటంటే వారిని నూతన ప్రాసెస్ చేస్తున్నాడు. ఏ విధంగా దేవుడు చేస్తున్నాడో మరి 25 వచనంలో మనం దేవుని వాక్యం చూద్దాం. అతడు యెహోవాకు మొరపెట్టెను, అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను, అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి చూడండి, కట్టడను విధిని ఏం చేసినట్టు దేవుడు నిర్ణయించట వారికి చెప్తాడు. కట్టడలు చెప్తున్నాడు, మరి దేవుని యొక్క ఆజ్ఞలు చెప్తున్నాడు. మరి కట్టడలు, నియమములు, నిబంధనలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అన్న విషయాలు దేవుడు వారికి చెప్పి పరీక్షిస్తూ ముందుకు వస్తున్నాడు. ఎందుకనంటే నా వాగ్దానమును పొందుకోవాలి అనంటే నా నూతనమైన ఆలయంలో, ఇంకా చెప్పాలంటే ఆయన సమస్తములతో చేసుకునేటువంటి ఆ ఆలయంలో నిత్యము ఆయన పరిపాలన క్రింద ఉండాలి అంటే ఆయన దేశము పరిశుద్ధ దేశం కనుక మనము పరిశుద్ధపరచబడ్డ వారుగా ఉండాలి. ఈ వాక్యము, ఈ కట్టడము, ఈ నీతి ఇది అంతే కూడా మనుషులను పరిశుద్ధపరుస్తుంది, నీతిమంతుడుగా మారుస్తుంది. ఈ ప్రాసెస్ లో దేవుడు వారి జీవితంలో చేస్తున్నాడు. మన జీవితంలో మార ఎదురైందంటే ఈ మార మధురముగా మార్చబడాలి అంటే మనం నీతిమంతులుగా మార్చబడాలి, పరిశుద్ధులుగా మార్చబడాలి, యథార్థవంతులుగా మార్చబడాలి. ఎందుకంటే నీతిమంతుల పక్షమున వ్యాజ్యమాడే దేవుడు అంటే పోరాడే నీతిమంతులకు కూడా కలుగు శ్రమలు అనేకము, కానీ నీతిమంతుల పక్షమున వ్యాజ్యమాడడానికి, పోరాడడానికి, నీతిమంతులను గెలిపించడానికి దేవుడు యుద్ధ వీరుడు శూరుడైన యెహోవా తోడుగా ఉంటాడు కనుక మనము ఈ ప్రాసెస్ లో మర్చిపోకూడదు. ఈ ప్రాసెస్ లో మనం అర్థం చేసుకోవాలి. మనలను దేవుడు మార్చాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, మార్చాలని ఆశపడుతున్నాడు. మరి మనలను మన జీవితాల్లో అధికమైనటువంటి కృపను ఆయన అనుగ్రహించాలని ఆశపడు. యోహాను 3:3 వచ్చింది చూడండి త్వరగా. ఎవరైనా యోహాను 3:3 వచ్చింది అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించడమే కాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నీకోదేమో ముసలివాడైన మనుషుడు ఎలా జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా యేసు ఇట్లనేను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యము. అలాగే మొదటి పేరు 1:23 చూడండి. ఏలేనగా
సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు వారి అంతమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది గడ్డి ఎన్నును దాని పువ్వులు రాలును అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును నీకు ప్రకటింపబడిన సువార్త ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే ఈ వాక్యమే హల్లెలూయ ఇంకైక ఓకే ఈ వాక్య ప్రకటింపబడినటువంటి ఈ వాక్యము ఏంటంటే మరి ఇంకా ఈ వాక్యం యందు మనము నిలిచి ఉన్న వారమైతే మరి ఇంకా గట్టి పువ్వు ఏ విధంగా వాడిపోతుందో ఆ విధంగా వాడిపోకుండా మనం ఎలా ఉంటామండి జీవము కలిగిన ప్రకటింపబడినటువంటి ఈ వాక్యం ద్వారా మనము జీవించే వారంలో ఉంటాము కనుక దేవుని రాజ్యంలో నూతనమైన జీవితాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం అంటే ఏ విధంగా తిరిగి పుట్టాలి మనము ప్రభువులో అని అంటే కేవలము వాక్యము మూలముగా మనము తిరిగి పుట్టాల్సినటువంటి వారంలో ఉన్నాం అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే రెండవ కొరింథీయులకు 5:17 వచనంలో ఎవరైనా క్రీస్తు యందు ఉన్నయెడల అతను ఎవరంటే నూతన సృష్టి న్యూ క్రియేషన్ అని దేవుడు న్యూ క్రియేషన్ అని అంటే అర్థం ఏంటంటే పాతవన్నీ అతనిలో గతించాయి అని అర్థం పాతమేంటిది ఇంతకు క్రొత్తమేంటిది పాత క్రియలు పోయి కొత్త క్రియలు అంటే ఏంటి సత్క్రియలు అనగా సత్యముతో కూడిన క్రియలు సత్యము వాక్యము తప్ప ఇంకేమీ లేదు ఈ సత్క్రియలను చేయించుకున్నవాడు నూతన సృష్టిగా చేపడతాడు ఈ క్రీస్తునందు ఉన్న మనం ఏ విధంగా నూతనపరచబడుతున్నామంటే దేవుని యొక్క సత్యము ద్వారా దేవుని యొక్క దయా సంకల్పము ఆయన యొక్క సత్యము మన జీవితంలో ఆ దినము దేవుడు వారిని ఏ విధంగా పరీక్షించాడు అంటే ఆయన నీతిని ఆయన కట్టడలను వారికి తెలియచేసి ఆ రకంగా వారు ఉండాలి మారా మొదలుగా మార్చబడాలి అంటే ఆయన కట్టడలు ఆయన నీతి విధిని అనుసరించాలి అని చెప్పి దేవుడు వారికి తెలియచేస్తూ ఉన్నాడు మరి ఎవరినైతే మరి కేవలము ఆ శరీరం అనుసారంగా ముందుకు వెళ్ళినట్లయితే మరి శరీరం కేవలం ప్రయోజనము గడ్డి వలె వెళ్ళిపోయేది కాబట్టి ఆత్మ ద్వారా మనం ఏం కావాలంటే నిత్యము జీవించేటువంటి వారుగా ఉండాలి అనగా మన ఆత్మ సదాకాలము జీవించేది కాబట్టి ఆత్మీయులుగా మనము మార్చబడుతూ వాక్యమనే ఉదక స్నానం ద్వారా పరిశుద్ధపరచబడుతూ వాక్యమనే స్తుతి ద్వారా కనగొట్టబడుతూ వాక్యమనే ఖడ్గము ద్వారా మనలో ఉన్న ఆ పాత స్వభావాన్ని తొలగించుకుంటూ నవీన స్వభావాన్ని ధరించుకుంటూ ఇశ్రాయేలీయులను వాగ్దానములోకి నడిపించే ముందు దేవుడు ఏ విధంగా తన కట్టడల చేత నిబంధన చేత వారిని శుద్ధీకరించి పరిశుద్ధపరచబడినటువంటి జనాంగమును ఆయన వాగ్దాన భూమిలో ప్రవేశింపజేసి ఉన్నాడో మనమును కూడా పరలోక రాజ్యంలో అడుగు పెట్టాలి అనంటే ఇంకో సూత్రమేమీ లేదు మనము నూతన సృష్టిగా మార్చబడాల్సిందే పాపము గతించాల్సిందే మన జీవితంలో ఎన్నో మారా అనుభవాలు ఉండొచ్చు ఎన్నో అరణ్య అనుభవాలు ఉండొచ్చు ఎన్నో ఎడారి అనుభవాలు ఉండొచ్చు ఈ అనుభవాలన్నీ నువ్వు పడిపోవడానికి కాదు నిన్ను నిలబెట్టడానికి ఈ అనుభవాలు నిన్ను పాడు చేయడానికి కాదు నిన్ను పరిశుద్ధపరచడానికి ఈ అనుభవాలు నీలో ఒక నాయకుడిని తీసుకురావడానికి ప్రభు యేసుక్రీస్తు మనకంటే ముందుగా నడిచాడు ఏంటి దాని అర్థం మనకంటే ముందు నడవడం అంటే ఏంటి దాని అర్థం మనకంటే ముందుగా నడవడం అంటే మనకంటే ముందుగా ఆయన దేవుని తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చినాడు వాక్యమును ఉన్నతున్నట్టుగా చేసినాడు శ్రమలు అనుభవించున్నాడు కష్టాలు పడి ఉన్నాడు ఇరుకులు పడి ఉన్నాడు శోధనను జయించున్నాడు మనకంటే ముందుగా ఆయన వెళ్ళి మార్గమును సరాలు చేసి క్రీస్తు అనగా వాక్యము ఆ బండ మీద మనం నిలబడినప్పుడు మనం కూడా కుడికి ఎడము తొట్టిలక ఎంత కష్టం వచ్చినా అదే వాక్యం పట్టుకొని నిలిచినట్లయితే దేవుని గొప్ప కార్యాలు మన జీవితంలో మోషే మరి ఆ 40 సంవత్సరాలు ఆయన ముందుగానే అర్హత కలిగినటువంటి నాయకుడుగా ఆయన ఉన్నాడు అనగా మోషే ముందుగానే ఆయన అరణ్య ప్రయాణం అయిపోయింది కాబట్టి దేవుడు ఆయనను నాయకుడుగా ఎంచుకున్నాడు మన జీవితాల్లో మనం అనేకులకు వెలుగు ఉప్పు అని ఎలా నిరూపించబడతామనంటే మనం ముందు జయించిన వారంగా ఉండాలి మనం ఎంతమందికి అయితే వచ్చిందో ఎంతమంది నాకు ఫోన్ చేసి చెప్పారో
వాళ్ళ దగ్గరికి వెళ్ళి నెత్తిని చేపెట్టి ప్రార్థన చేశాను. విడుదల వారికి నెక్స్ట్ డే వారికి విడుదల వచ్చింది. నార్మల్ రిపోర్ట్ వచ్చింది. అన్ని పోయాయి. నెక్స్ట్ డే ఎంతమంది ప్రార్థన చేశాము అంతమంది స్వస్థపరచబడ్డారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నా గురించి ఏదో గొప్ప చెప్పుకోవడానికి కాదు. దేవుడికి ఏది అసాధ్యమైనది లేదు. ఆయన నిన్న నేను ఏకరీతిగా ఉండదు. నాడు చేసిన వాడు నేడు చేయగలడు. నాడు అద్భుతాలు చేసినవాడు నేడు చేయగలడు. ఆయనలో ఏం మార్పు లేదు. అయితే అంత్య దినంలో ఏమి జరగాలో ఏమి సంభవించాలో అవే సంభవిస్తున్నాయి. అయితే ఇంతకాలం నామకార్థం క్రైస్తవత్వంతో బ్రతికి బయటపడి ముందుకు వచ్చాం. ఎందుకంటే అప్పుడు శోధనలు కష్టాలు లేవు. ఇప్పుడు కాలమే మారింది. శ్రమల కాలంలో అడుగు పెట్టాము కనుక ఇక ఖచ్చితంగా విశ్వాసం బ్రతికి బయటపడతాం. ఖచ్చితంగా మనం విశ్వాసంలోనే లోకంలో ఉన్న సమస్తలు జయించుకుని ముందుకు వెళ్ళాల్సిన వారంగా ఉంది. ఏ విశ్వాసం అంటే క్రియలతో కూడిన విశ్వాసం. ఇలాంటి విశ్వాసమును ఇస్రాయేలీల చూడటానికి దేవుడు వారిని అరణ్య ప్రయాణము ఎడారి ప్రయాణము మారా అనుభవాల గుండా వారిని నడిపిస్తున్నాడు. అద్భుతాలు చూసిన వారు వెంటనే సమీపోవడం ప్రారంభించారు. అంటే అర్థం చేసుకోవాలి. మన జీవితంలో ఎన్ని కార్యాలు దేవుడు చేసినా కూడా వెంటనే మర్చిపోతూ ఉంటారు. ఎన్ని అద్భుతాలు చేసినా కూడా వెంటనే మర్చిపోతుంటారు. ఎన్ని సహాయం చేసినా వెంటనే మర్చిపోతుంటారు. మర్చిపోకూడదు. దేవుని అద్భుతాలు దేవుని గొప్ప కార్యాలు కష్టాల్లో తలుచుకోవాలి. ఎందుకంటే ఆ సాక్ష్యము మన జీవితాల్లో మరలా ఆ కార్యాలను పొందుకునేలాగా చేస్తుంది. అన్నం లేని స్థితిలో ఉన్నప్పుడు నాకు అన్నం లేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నాకు ఆహారం తెచ్చి ఉన్నాడు. అందును బట్టి దేవుడికి వందనాలు అని ఆహారం లేని ఆ టైంలో నువ్వు చెప్పావంటే వెంటనే దేవుడికి ఆహారాన్ని పంపిస్తాను. ఎందుకంటే నీవు నమ్మదగిన వాడు కనుక. ఏ విషయంలో నమ్మదగిన వాడు? ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట్లో, ఆయనకు నమ్మకస్తుడిగా ఉన్నట్లో నీవు నమ్మకస్తుడిగా ఉన్నావు. కాబట్టి నీకు ఏది ఇచ్చుటకు దేవుడు వెనుతిరగడు. కాబట్టి ఈ నూతన పరచబడడం అనే ప్రాసెస్ను మనం మన జీవితంలో ఎప్పుడు చేయాలి. మా సంఘంలో అత్యధికంగా బాప్తిజాలు ఎప్పుడు జరిగింది అంటే కరోనా సీజన్లోనే జరిగింది. ఇంకా చచ్చిపోతామేమో అనుకొని అందరూ తొందర తొందరగా మారు మనసు పొంది బాప్తిజాలు తీసుకోవడానికి వచ్చింది. అల్లలేయ మరి నిజంగా బాప్తిజాలు పొందిన వారి సంఖ్య కూడా కరోనా సీజన్లోనే ఎక్కువైంది. మారు మనసుల సంఖ్య కూడా కరోనా సీజన్లోనే ఎక్కువైంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కష్టాల్లోనే విశ్వాసం బయటపడుతుంది, కష్టాల్లోనే నమ్మకం బయటపడుతుంది. మరలా చెప్తున్నాను, రానున్న దినాలు ఇంకా భయంకరమైన దినాలు చూస్తాం, ఇంకా భయంకరమైన దినాలు చూస్తాం. అయినా కూడా విశ్వాసంతో లోకమును జయిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. ఈ పరీక్ష ఎవరికైనా అన్యులకు కాదు, విశ్వాసులకే నానా విధములైన శోధనలు పరీక్ష వస్తాయి. అన్యులు చూసి వారికి ఏం కాలేదేంటి అని మచ్చలపడదు. విశ్వాసులైన మనకి ఈ యొక్క అరణ్య ప్రయాణాలు అధికముగా ఉంటాయి. ఎందుకంటే మన విశ్వాసం రుజువుపరచబడవలసిందిగా ఉంది. రుజువుపరచబడినది ఏదో అది నిరూపించబడినది. మరి నేను విశ్వాసం ఎందుకు చెప్పుకుంటున్నావు? నీ విశ్వాసం రుజువుపరచబడాలంటే రుజువుపరచబడేది పరీక్షలలోనే. పరీక్షలు లేకుండా నువ్వు రుజువుపరచబడలేవు, ఇంకొక మహిమలోనికి వెళ్ళలేవు. కాబట్టి ఎదురవుతున్న సమస్తమును నమ్మకస్థలంగా ఉండి ప్రభు సన్నిధిలో క్రియలతో కూడిన విశ్వాసం ద్వారా మనము ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మన ప్రయాణం కోటి రూపాయలు సంపాదించడం కాదు, మన ప్రయాణం ఒక నలుగురు ఐదుగురు పిల్లల్ని కనడం కాదు, మన ప్రయాణం ఉద్యోగం సంపాదించడం కాదు, మన ప్రయాణం ఈ లోకంలో స్థిరపరచబడడం బిల్డింగ్లు కట్టుకోవడం ఇల్లు కట్టుకోవడం కాదు. మన ప్రయాణము పరలోక రాజ్యంలో ప్రవేశించడం, అదే మన ముఖ్య ధ్యేయం. కనుక ఇవి వెంటనే నెరవేర్చబడతాయి, ఇవి ఈజీగా అయిపోతాయి. కానీ ఇవి నువ్వు ఎలా ఉన్నా జరుగుతాయి. కష్టపడ్డామంటే పని చేసుకున్నామంటే ఇవి ఎట్లాగైనా జరుగుతాయి. మోసంతో సంపాదించే వాళ్ళు ఉన్నారు, కట్టుకునే వాళ్ళు, ఇవి ఎలా తెలుసు? అది మాత్రం ఖచ్చితంగా మారితేనే జరుగుతుంది. ఖచ్చితంగా నూతన సృష్టిగా మార్చబడ్డవాడు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతాడు. అది ఖచ్చితమైనటువంటిది. ఎంత వాక్యం తెలుసు, ఎంత వాక్యం బోధించావు, ఎన్ని సంవత్సరాలు ఎన్ని బాప్తిస్మ తీసుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది క్రైస్తవుడవయ్యి,
అదేది పనిచేయదు. ప్రభు దగ్గర అవేవి పనిచేయవు. నూతన సృష్టిగా పరలోకంలోకి వెళ్తాం. ఇంకా పాత స్వభావం ఉందా? విడవబడతాం. కాబట్టి ప్రభు అయినటువంటి దేవుని యొక్క వాక్యము కట్టడలు అని అనేక రకాల అబద్ధ బోధలు వచ్చాయండి, అనేక రకాల అబద్ధ బోధలు వచ్చాయి. అవన్నీ వింటే మీకు ఎట్లా అనిపిస్తుంది? పరలోక రాజ్యానికి ఆర్చు పాడితే ఎలా చనిపిస్తారు? నో, చచ్చినోడే పరలోక రాజ్యం వెళ్తారు. అంటే ఎలా చచ్చినవాడు? శరీర క్రియల విషయంలో చచ్చిన వాడే పరలోక రాజ్యం వెళ్తారు. ఆర్చు పాడుతూ శరీరం ఇష్టం వచ్చినట్టు జీవించి ప్రభుందులే, కనికరులు ఉందిలే, దేవుడు ఉన్నాడులే, వాక్యం ఉందిలే, ఆయన ఉన్నాడులే, ఈయన ఉన్నాడులే, మార్చబడ్డవాడే పరలోకం వెళ్తారు. మా మమ్మీ ఎప్పటి నుంచో క్రిస్టియన్ అంటే కుదరలే. హల్లెలూయ. మరి మదన పేరు వాళ్ళు చాలా దేశాల్లో ఉన్నారు కదా. మదన పేరు ప్రజలు ఎన్నో దేశాల్లో ఉన్నారు, ప్రత్యేకంగా మిడిల్ ఈస్ట్లో, ఇంకా ఆయా ప్రాంతాలు. అక్కడి నుంచి అప్పుడప్పుడు మాట్లాడతారండి, మాటలు మమ్మల్ని బాగా తాకేయండి, మా మమ్మీ చాలా ప్రార్థన పొందాలండి. అప్పట్లో నిజంగా ఆ ప్రార్థనలు మమ్మల్ని రక్షించే మరి నీ ప్రార్థన ఏమైనా ఉండాలని అంటే కొంచెం బలహీన పడ్డామండి, ఏం చేస్తాం అని అంటాం కదా మదన పేరు చాటింగ్. అలాగే సో అర్థం చేసుకోవాలి ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన వచ్చింది మనలను నూతనపరచడానికి, ఎట్లున్నో నాకు తీసుకోవడానికి కాదు, మార్చడానికి ఆయన ప్రాణమే పెట్టాల్సి వచ్చింది. సర్వసాధారణమైన విషయం కాదు అది. అలాగే ఎంతమందికి అర్థమవుతుంది? ఏమైనా అర్థమవుతుందా? ప్రయత్నం చేసినప్పటి టైం అయిపోయిందా? నాకు మీరు కనబట్టలేదు, నేను చెప్పుకుంటున్నాను వాటి మొత్తానికి. నా ముందు నా లైట్స్ అంతగా అంత గొప్పగా ఉన్నాయి. దేవుడికి మహిమ కలిగేలాగా హల్లెలూయా. మరి చిన్న వాక్యం దేవుడు దీవించింది కాక ఈరోజు మరి మీ అందరితో ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్న విషయం ఏంటంటే దేవుడు ఏ కష్టంనైనా తీసివేయగలడు, ఏ ఇబ్బందినైనా తీసివేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది, అన్నీ సాధ్యమే. అయితే దేవుడు అంటే నాకు అది ప్రభు, నాకు ఇది ప్రభు, నా పరిస్థితి ఇది ప్రభు, నా స్థితి ఇది నాయన, నాకు అది కొద్దుతో నువ్వు అంటే దేవుడు ఒకటే అంటాడు, నువ్వు మారు. అది నీకు ఆటోమేటిక్గా కలుగుతుంది. ఎందుకంటే మరి ఆయనను ప్రేమించుచున్న వారిని ఆయన హెచ్చించే దేవుడు, నీతిమంతుల పక్షాన వ్యాజ్యమాడే దేవుడు, ఆయన కృపా కలిగిలను చూపించే దేవుడు. కుళ్ళును, ద్వేషమును, కపటమును, పాపమును మన హృదయంలో పెట్టుకొని ముందుకు వెళ్ళలేము, దేవుని సహాయాన్ని పొందుకోలేము. కాబట్టి ఈరోజు మనము ఉన్న పరంగా నీతిమంతులుగా మార్చబడలేదు, కానీ వాక్యము ప్రతిరోజు చదవడం వలన, వాక్యం ద్వారా ఆ వాక్యాన్ని అనుసరిస్తూ ఎవరు ఎలాగైనా ఉండని మన విశ్వాసం మన ఉత్తి మాటలుగా ఉండకూడదు, క్రియలతో కూడిన విశ్వాసమే. యాకోబు గ్రంథంలో క్రియలతో కూడిన విశ్వాసం గురించి ఎంతో రాయబడింది. యాకోబు గ్రంథంలో అబ్రహాము ఊరికే ఏదో ఆయన నన్నడుగా నీతిమంతుడైన కాదు కాదు, అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని నిరూపించబడ్డాడు. మనందరం బాగా వాడతాం ఒక్కోటి, అబ్రహాము దేవుని నన్ను, అది అతనికి దేనికి ఎంచబడి నీతిగా ఎంచబడి అని చదువుతాం. అంటే ఆ ఒక్క మాటలో మనం అనుకుంటున్నాం నెమ్మడిలో ఒకటి నీతిమంతుడైన నోనో, అబ్రహాం నమ్మాడు కుమారుడు ఏమంటే కుమారుడు ఇచ్చాడా, నమ్ముతున్నాను ఇచ్చానని అనుకున్నాడా చెప్పండి? నమ్మాడు. అట్లా మనం కూడా క్రియల్లో ఉంటాం. ఆమె అలాంటి క్రియల్లో మనము మారు మనసు పొంది నూతనపరచబడి ప్రభువును నిజముగా మహిమపరిచి దేవుణ్ణి మన హృదయాల్లో కలిగి ఉండాలి. ఆమె హల్లెలూయా. చివరి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుడు గాడ్ ఇస్ మై ఇంపార్టెంట్ థింగ్. లోకమును జయించిన విజయము, లోకాన్ని జయించిన వారు ఎవరండి? ఒక్కడే. భూమి పుట్టినప్పటి నుండి, భూమి మీద జనములు ఉన్నప్పటి నుండి లోకమును జయించిన వాడు ఒక్కడే, ప్రభు అయిన యేసు. చెప్పండి ఈ మాట చెప్పుకొని నాతో, లోకమును జయించిన వాడు, ఈ మాట చెప్పి లోకమును జయించిన వాడు ప్రభు ఒక్కడే, లోకమును జయించిన వాడు ప్రభు ఒక్కడే. నువ్వు లోకాన్ని జయించాలంటే నీ అంతటిగా నువ్వు జయించలేవు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. నువ్వు లోకాన్ని జయించలేవు, లోకంలో ఉన్నదాన్ని నువ్వు జయించలేవు. నువ్వు జయించాలంటే లోకంలో జయించిన వాడే నీలో ఉన్నాడు, నీలో ఉన్న లోకమును జయించిన ఆయనే నిన్ను కూడా లోకం జయించేలాగా చేస్తాడు. నీలో ఉండే ఆయన ఎవరో తెలుసా? పరిశుద్ధుడు. ఎవరైనా
పరిశుద్ధుడు. కాబట్టి నువ్వు ఎలా ఉన్నావు? పరిశుద్ధుడుగా ఉన్నావు. ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి నీలో చీకటి ఉండకూడదు. ఆయన నీతి మంచుడు కనుక నీవును నీతి మంచుడై ఉంటావు. అర్థమవుతుందండి? అందరం ప్రార్థన చేసుకున్నాం. ఈ సమయంలో ప్రభు చేసిన పనులు మనం అప్పగించుకొని మన పరిస్థితులను అప్పగించి మరి ఈరోజు రేపు ఈ యొక్క సర్వీసులో ఇంకా మేము లోతుగా ఎలా ఉంటే మనం అద్భుతాలు పొందుకోగలుగుతాం, ఎలా ఉంటే గొప్ప కార్యాలు మనం పొందుకోగలుగుతాం, ఏ మార్పులు మన జీవితాల్లో మరి అభిషిక్తులుగా మనం మారుస్తాయి అనే విషయాలు నేను రేపటి విషయంలో మీకు తెలియజేస్తాను. కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడిన మాటను బట్టి ఒక విషయం క్షుణ్ణంగా మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే అది మనము మార్చబడాలి, నూతనపరచబడాలి. ఎందుకంటే ప్రభు యొక్క కన్ను ఈ లోకాన్ని మనం సంపాదించడం మాత్రమే కాదు కానీ పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాము. కాబట్టి దాని కొరకు మనం మనం సిద్ధపరచబడాలి. ఈరోజు ప్రభు పేరు నేను అడుగుతున్నాను, నిజంగా మరి ఎంతమంది అయితే ఆసక్తి కలిగి ఉంటారో ఈరోజు నుంచి నేను ఒక నూతనమైన నడకను నడవడానికి నిర్ణయించుకుంటున్నాను. పాతవన్నీ గతించిపోయి పరిశుద్ధమైన ప్రభు యొక్క ఆ నూతనమైన నడకలో నేను ఉంటాను. నేను అలాంటి నిర్ణయాన్ని నేను పొంద చేయించిన వాడు నాకు ఈరోజు నుంచి నివసించాలి అని ఎంతమంది అయితే ఆశపడతారో అంతమంది ఉన్న స్థలంలో లేచినటువంటి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుని కొన్ని జయించలేని పరిస్థితి నీలో ఉంటే ఎందుకు జయించలేము అంటే జయించగలిగిన వాడు మనలో లేనప్పుడు ఊరికే అనుకున్నాను నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని. లోకంలో ఉన్నవాడిని జయించలేనప్పుడు నీలో జయించగలిగే దేవుడు లేడని ప్రార్థించాను. స్తోత్రం.
జయించిన క్రీస్తు వీరందరి హృదయంలో కలుగుటకు వారు తీసుకున్న నిర్ణయం బట్టి మీకు వందనాలు. ఇది మొదలుకొని ప్రతి అడుగు నీ కట్టడలు బోధించింది, ప్రతి అడుగు నీ నీతి విధిని బోధించింది. వీళ్ళందరినీ కనికరించండి. అలాగే రేపు ఉదయం నాయన అందరితో మీరు మాట్లాడండి, ఆరాధనలు బలపరచండి. రేపు సాయంత్రం అధికంగా మీకు దగ్గర ఉండే కృప చూపించండి. మరణ మందిరం మరియు అవకాశం వస్తుందో రాదు, మరణ మందిరాలు తెరవబడతాయో తెరవడం, మరణ ఎలాంటి కఠిన పరిస్థితులు వస్తాయో తెలియదు. కానీ మీరు మాకు వచ్చిన ఈ దినమును ఈ అవకాశం మీ మందిరం వినియోగించుకొని నాయన మహిమ నుండి మహిమలు మా అందరికి కృపను అనుగ్రహించండి. నాయన మీ చిత్తం మాయను నెరవేర్చండి. యేసు క్రీస్తు నామమున వచ్చినాము తండ్రి, ఆమేన్. ఎంతమంది ఆశలు పడ్డారండి చేతులు ఎత్తండి. ఐఎమ్ బ్లెస్డ్ టుడే అన్నమాట. ఇఫ్ యు ఆర్ ట్రూలీ బ్లెస్డ్, బ్రింగ్ సమ్వన్ టుమారో. ఆమేన్. గాడ్ బ్లెస్. దేవునికి వందనాలు. చివరి ప్రార్థన, మన మధ్యలో ఉన్న మిస్టర్ కృష్ణ చాన్సలర్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను. ప్రార్థనకు ముందు అనౌన్స్మెంట్, 10 గంటలకు రేపు యూత్ మీటింగ్ ఉంటుంది, 10 నుంచి 12 వరకు. ఆ యూత్ మీటింగ్ అయిన తర్వాత లంచ్ చేసుకొని విశ్రాంతి తీసుకొని సాయంత్రం సమయాన కోవిడ్ ఆంక్షలతో పాటిస్తూ మళ్ళీ రావాల్సిందిగా. అద్భుతమైన దేవుని ఆరాధన మన ప్రియబిడ్డల ద్వారా జరిపింపబడుతుంది. ఆరాధనలో పాల్గొని ఆశీర్వాదం పొందుకొని వెళ్ళాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుచున్నాను. ఇప్పుడు మధ్యలో ఉన్న సిస్టర్ కృష్ణ చాన్సలర్ గారు ప్రార్థన చేస్తారు. So I also thank all the brothers who are on stage who have done a marvelous job. You have brought so much of revival in this place today, and we really believe that God has brought you here and His plans are established in our midst. Thank you so much for coming here today. Let us pray. Gracious Lord, our Heavenly Father, we thank you, Lord, for this wonderful time of prayer, O Lord Jesus. Each one of us have experienced your power today, O Lord Jesus. You have come down with your angels here today, O Father God Jesus. Lord, your hand has moved among the people in today, Lord Jesus. Everybody here are touched by the power of God, O Lord Jesus. Lord, we feel a renewed strength in our hearts, O Father God Jesus. Lord, without you it is impossible for each one of us to stand here. But you have blessed us and given us this wonderful opportunity, O Father God. We thank you for this lovely presence of yours, O Lord Jesus. Continue to be with us, O Father God. We pray especially for the meetings that are going to be held tomorrow, Lord Jesus. We pray for all the people who are going to step into this hall tomorrow, Lord Jesus. Let your power move mightily in this place tomorrow also, O Father God Jesus. We pray especially for the brothers who have joined us, which is the brothers in Christ, O Father God Jesus. Lord, be with them, be with their families, O Father God Jesus. Give them the strength, O Father God Jesus, to preach your word and to spread your name, O Father God Jesus. Bless them abundantly, O Father God Jesus. I believe that, Lord Jesus, your healing power has entered this place today, O Father God Jesus. Thank you so much for your guidance to have this kind of a meeting today here, O Lord Jesus. We give you all the glory, honor and praise in Christ's precious name I pray. Amen. సిద్ధపడి ప్రార్థనా పూర్వకంగా 10 గంటలకి ఇక్కడికి రావాల్సిందిగా కోరుచున్నాను. తర్వాత ప్రోగ్రామ్ రేపు అనౌన్స్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.